ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఏపీ రాజకీయాలు మొత్తం డిసైడ్ అయి ఉన్నాయా, అలాగే పార్టీల భవిష్యత్తు ఎవరు అధికారంలోకి వస్తారు అనేది. కాకపోతే మూడో విడత వారాహి యాత్ర సమయం ఆసన్నం అవుతున్న నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ, తాజాగా నాదెండ్ల మనోహర్ గారు నిన్న మాట్లాడిన మాటలు కానీ, త్వరలోనే ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తాము అనేది త్వరలోనే ప్రకటిస్తామంటూ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడడం, ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు మాత్రం పొత్తులతోనే ముందుకు వెళ్తామని చెప్పడం, కాకపోతే ఇప్పుడు ఏమైనా సీన్ మారుతుందా? రెండు విడతల వారాహి యాత్ర చూసిన తర్వాత, ప్రజాదరణ చూసిన తర్వాత జనసేన నిర్ణయాలు మార్చుకుంటుందా అనే సందేహాలు అయితే రాకమానట్లేదు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు వరకు టీడీపీని అయితే ఎప్పుడూ విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారు, కానీ మొన్న ఫస్ట్ టైం మల్లవెల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రైతుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో రావాల్సిన పరిహారం కులాల వారీగా ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పడం 2017లో, అప్పుడు టీడీపీ ఉంది కాబట్టి అలా ఎందుకు చేశారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఫస్ట్ టైం సున్నితంగానే, అంటే గట్టిగా మాట్లాడకపోయినా సున్నితంగానే టీడీపీని విమర్శించారు. దానికైతే టీడీపీ ఇంకా కౌంటర్ ఇవ్వలేదు. అయితే అది ఎప్పుడైతే వచ్చిందో, ఈ రెండు విడతల వారాహి యాత్ర తర్వాత ఈయన ఆలోచన కూడా మారుతుందా, అవసరమైతే సింగిల్గా వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారా అనే ఆ డౌట్ అయితే రేజ్ అవుతుంది. అసలు వెళ్ళే ప్రసక్తి లేదు ఆయన. మొన్న అది కూడా నిజంగా ఆయన కనుక అట్లా వచ్చి ఆ రోజున ఇట్లా జరిగిపోయింది కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి రావాల్సింది. అట్లా ఏం లేదు కదా, సున్నితంగా మాట్లాడారంటేనే సీన్ అర్థమైపోతుంది. బేసిక్గా పవన్ ధైర్యం చేయట్లేదు, ధైర్యం చేసే మనిషి కాదు. డైలాగుల్లో ధైర్యం ఉంటుంది, రాజకీయ ధైర్యం అయితే ఆయన చేయట్లేదు. రాజకీయ ధైర్యం చేస్తే 2019 నుంచినే పార్టీని బలోపేతం చేసి ఈ పార్టీకి నియోజకవర్గాలను 10 రౌండ్లు వేసి వస్తే ఈ పార్టీకి మొత్తం ఒక టెంపో క్రియేట్ అయిపోయేది. త్రిముఖ పోటీ అయ్యేది 30-40 గొట్టు 50 గొట్టు లేదా ఏకంగా అధికారమైనా రావచ్చు, అధికారమే రావచ్చు కూడా. ఎందుకంటే కంటిన్యూగా జనంలోకి వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ మీద అగనెస్టియా, గవర్నమెంట్ ఏదైనా తప్పులు చేసే వాటిని ఎత్తి చూపెట్టడం, అప్పుడు ప్రభుత్వం కూడా పెద్దగా పనులు చేయడం కంటే ఇతర మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం తందో తన పనులు చేసుకెళ్ళిపోయింది, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, పెన్షన్లు, సిస్టమ్స్ అన్నీ కూడా ఆ పనులు చేసేసుకుంటూ పోవడం వలన ఇప్పుడు అంతా అయిన తర్వాత నువ్వు వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ధైర్యం చాలట్లేని. ఇప్పుడు ఓ పక్కన వాలంటీర్ వ్యవస్థ రోజు దాని మీద విష్ప్రచారం చేస్తున్నాడు తప్పించి, అదేమంటే అక్కడ వాలంటీర్ తప్పు చేశాడు, ఇక్కడ ఈ వాలంటీర్ తప్పు చేశాడని. కాబట్టి వాలంటీర్ తప్పు చేశాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానంటే, రాజకీయ నాయకుడు తప్పు చేశాడు కాబట్టి రాజకీయ వ్యవస్థ రద్దు చేసి సైనిక బలం పెట్టాలి, అంతేగా పెడుతున్నాము. పోలీసు తప్పు చేశాడు కాబట్టి పోలీసు వ్యవస్థ రద్దు చేసి సైన్యాన్ని పెట్టాలి, లేదా సైన్యంలో కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇంకేం చేయాలి. ప్రతి ఒక్క వ్యవస్థలో లోపం ఉంటుంది, ఆ లోపం చేసేవాడి మీద చర్య తీసుకుంటున్నారా లేదా అనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి అనుగుణంగా మిగిలిన పార్టీలు కలిసి రావట్లేదు, ఇది కూడా ఆయన పలు సందర్భాల్లో మాట్లాడారు. నిన్న కూడా నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని త్వరలో ప్రకటిస్తామని చెప్పడం తప్ప పొత్తులో వెళ్తామని అయితే ఈ మధ్య మాట్లాడట్లేదు. ఆయన ఎవరు నమ్ముతారు ఇప్పుడు, అంటే ఈయన ఆలోచనలు కలిసి రావట్లేదు కదా విపక్షాలు, ఎలా కలిసి వెళ్తారు, ఎందుకు నమ్ముతారు, ఆయన ఎలా నమ్ముతారు బేసిక్గా, ఎందుకు నమ్మాలి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిసి పొత్తు పెట్టుకున్నాయి. 2019లో నువ్వు తెలుగుదేశంతో విడిపోయినప్పుడు ఎందుకు విడిపోయావు, అసలు రీజన్ ఏంటి? బీజేపీతో విడిపోయావంటే హోదా అయి చేయలేదని పోను అమ్మక్క చెప్పారా, లేదు. తెలుగుదేశం పార్టీతో ఎందుకు విడిపోయినట్టు కొన్ని రోజుల పాటు హడావిడి చేశారు, బాగుంది మంచి పాయింట్, కాస్త నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. అప్పుడు అందరం ఏమనుకున్నాం, ఆయన క్రియాశీల పాత్ర పోషించబోతున్నారు, కానీ అకస్మాత్తుగా ఎటర్న్ అయిపోయారు, మళ్ళీ మళ్ళీ తెలుగుదేశానికి టర్న్ అయిపోయారు. అంటే 2014 సపోర్ట్ చేశారు, 19 సంగతి, మళ్ళీ వెనక్కి టర్న్ అయిపోయారు. ఎలాగా, జగన్ గద్దెని ఎక్కనివ్వను అంటూ, అసలు ఎందుకు బయటికి వెళ్ళినట్టు, ఎందుకు మళ్ళీ జగన్ గద్దెని ఎక్కనివ్వు, నేనే గద్దెని ఎక్కిస్తానన్నట్టు అక్కడ జనాల్లో నమ్మకం కోల్పోయారు. అందుకనే ఓటమైంది, అందుకనే జనసేనకి బీజేపీకి వేసే ఓట్లు వైసీపీకి వచ్చి పడ్డాయి, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే యాంటీ గవర్నమెంట్, బట్ జగన్ మీద ఇష్టం లేదు వాళ్ళకి, ముందు పవన్కి వేద్దాం అనుకున్నారు. కానీ అటుకి వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఈయన ఆ నిలకడలేని మనస్తత్వం. నిలకడ ఉంటే ఏం చేయాలి, స్టఫండ్గా నిలబడాలి, వీళ్ళిద్దరికి ప్రత్యామ్నాయం నేను అనాలి,
అంతేగా అని అనాల్సిన వాళ్ళు తెలుగుదేశాన్ని అనడం మానేసి అకస్మాత్తుగా జగన్ నేను గద్దెని ఎక్కనేమని అన్నారు. నీకు అప్పుడు ఎవరు ఇవాళ ఏమంటున్నావు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కోపం అంటున్నావు, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ కోపం మీద అని అకస్మాత్తుగా నువ్వు ప్రతిపక్షం మీదకి ఎందుకు వెళ్ళావు? ఇవాళ జగన్ పరిపాలన గురించి నువ్వు విమర్శిస్తే హక్కు ఉంది, ఆ రోజు జగన్ విమర్శించాల్సింది. అందులో సీన్ కట్ చేస్తే అక్కడ ప్రజలకు నమ్మకం కోల్పోయాయి. నెంబర్ టూ తర్వాత ఏదో కమ్యూనిస్టులు బీఎస్పీ నాది లెఫ్టిస్ట్ వాదం నా ఆలోచనలు అయ్యే చెగువేరా ఇవన్నీ చెప్పారు. బీఎస్పీతో వెళ్ళి ఆమె కాళక దండం కూడా పెట్టారు, బహుజన సమాజ్ పార్టీ ఆమెను ప్రధానమంత్రి చేశారు. పోనీ అక్కడ స్టిక్కాన్ అయ్యారా? నువ్వు ఉండు, అట్లాగే ఉండు ఉండి. ఇప్పుడు మీ ఆ నలుగురు కూటమిగా కనుక 2019 తర్వాత కూడా కంటిన్యూ అయితే ఇవాళ కూడా త్రిముఖ పోటీకి ఉండేదిగా, ఆ జట్టుగా ఉండేదిగా ఖచ్చితంగా. అప్పుడు బీజేపీ దాని ద్వారా అది ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇక్కడ వీళ్ళ ముగ్గురు పోటీ ఉండేదిగా ఖచ్చితంగా. ఈయన బయటకు పోతుంటే ఈ సమస్యలు ఇవన్నీ కూడా కమ్యూనిస్టులు బాగా చూపెట్టగలుగుతారు పబ్లిక్. దళిత ప్రాంతాల్లో బహుజన సమాజ్ పార్టీ ఇంపాక్ట్ ఉండేది, ఖచ్చితంగా ఒక మంచి ఆల్టర్నేటివ్ అయ్యేవాడు. కానీ అకస్మాత్తుగా మళ్ళీ లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్కి వచ్చేసారు బీజేపీ. వచ్చిన ఆయన పోనీ ఆ విధంగానన్న మళ్ళీ తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తున అట్లాగా లేదు, తెలుగుదేశానికి వైసీపీకి ఆల్టర్నేటివ్ అని చెప్పారు, మేమే అధికారం అని చెప్పారు. పోనీ ఆ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యారా? మళ్ళీ కరెక్ట్గా మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చేటికి పొత్తేమో భారతీయ జనతా పార్టీతో, పోటీనేమో తెలుగుదేశంతో కలిసి, ఎక్కడ నమ్మకం ఉంది ఇంకా? ఏ పాయింట్ మీద నిజాయితీతో ఉన్నట్టు అక్కడ రాజకీయంలో నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు జగన్ ఒకటే మొక్క చెప్తున్నాడు, నేను కేంద్రంతో పని చేయించుకుంటా, కేంద్రానికి హెల్ప్ చేస్తా, రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ఉండదు, ఇది ఓపెన్. భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు ఉండదు, భారతీయ జనతా పార్టీ మేము సైద్ధాంతిక విరుద్ధం, జాతీయ స్థాయిలో ఎవరున్నా సరే అన్నాడు అక్కడ బీజేపీ అనే అన్న, ఎవరున్నా సరే మద్దతు ఇస్తామన్నాడు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ కూడా మద్దతు ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా మద్దతు ఇచ్చారు ఆ రోజున కూడా. అదే కాంగ్రెస్ చేత తన చేతకు గురైనడే కదా ఇచ్చాడు అతను. కేంద్రంలో ఎవడున్నా మనకెందుకు, కేంద్రంలో మన పని రాష్ట్రం బేసు, మనకు అక్కడ మంచిగా ఉంటే మనకు పనులు చేసి పెడతారు, ఇది అతని యాటిట్యూడ్. ఎందుకని పవన్ కళ్యాణ్ కూడా అదే యాటిట్యూడ్ అనుకున్నాం, ఎందుకు పవన్ ఇట్లా తీసుకున్నారు కదా అని. కానీ మళ్ళీ నువ్వేం తెలుగుదేశంతో కలిసి పోటీ పెట్టి ఎట్లాగ అక్కడ? అదే వీళ్ళిద్దరే కలిస్తే ఇది ఒక త్రిముఖ పోటీ అయ్యేదిగా, జగన్ గది దించడం అదే సందర్భంలో ఇటుక అనేటువంటిది. అప్పుడు జగన్ విషయంలోనైనా వాళ్ళు జాగ్రత్తగానే ఆలోచించే వాళ్ళు అప్పుడు లేదు. మళ్ళీ తర్వాత వచ్చి నేను అందరినీ కలుపుకెళ్తాను అంటున్నాను. అదేమంటే మా పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏదైనా అయిపోతుంది, ఏంటి తలుచుకోవడం అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరినీ కలిపి జట్టు కడతారు, అదేమంటే ఎమర్జెన్సీ టైంలో కట్టారు, లేకపోతే కనుక ఏది ఎన్టీఆర్ని గది దించిన టైంలో కట్టారంటే ఆ టైంకి ఇప్పటికి ఏంటి సంబంధం అసలు? అదేమంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటారు. ఎమర్జెన్సీ అంటే ఏంటో ఇలా తెలవదు బేసిక్గా. ఎమర్జెన్సీలో బయట ఎవడో తిరగల, మాట్లాడినోడు ఎవడో లేడు, మాట్లాడడానికి ఏమీ లేదు. ఇవాళ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు ప్రభుత్వాన్ని, సోషల్ మీడియాలో పెట్టచ్చు, డిబేట్లు పెట్టచ్చు, ఎవడేం పీగుతున్నాడు. ఇద్దరు మీద కేసు పెడితే 200,000 అంత రచ్చ అవుతుంది, అక్కడ అంత సీన్ ఏం లేదు. ఇవాళ స్వేచ్ఛ లేకపోవడం ఏంది? తెలంగాణలో వచ్చా ఒక్కొక్కడి ఇక్కడ ప్రతి ఒక్కడు ధైర్యంగా అడ్డంగా వాదిస్తారు, అడ్డంగా మాట్లాడతారు, మళ్ళీ మాకు స్వేచ్ఛ లేదంటుంటారు. అలాంటి పరిస్థితులలో నువ్వు ఒక బాధ్యతాయుతంగా తీసుకుని వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ యూత్ని బాధ్యతాయుతంగా, యూత్ నమ్ముతున్నారు, ఆ నమ్మిన వాళ్ళని బాధ్యతాయుతంగా తీసుకెళ్ళి వాళ్ళకి పనులు చేయడంలో శ్రద్ధని చూపించి, ఇదిగో జగన్ నాశనం చేస్తున్నాడే మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇవాళ 4 రోజులు ఇస్తారు, రేపు పొద్దున ఆయన నుంచి డబ్బులు వస్తాయి, కాబట్టి మనం ఏ పని దొరికితే ఆ పని చేద్దాం, దాంట్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని చేసినా దాన్ని గౌరవించుదాం, మనం ఆటో డ్రైవర్ని గౌరవిద్దాం, సైకిల్ మెకానిక్ని గౌరవిద్దాం, ఇట్లాంటి గౌరవిస్తా మనం పని పెంచుకుందాం, సేమ్ టైం మన రాజ్యం వస్తే నేను కొంత బెనిఫిట్స్ మీకు చేయగలుగుతా, ఇది ఒక వ్యవస్థ. ఆల్రెడీ మొన్న మాట అన్నట్టున్నారు కదా, సర్పంచులతో సమావేశమైనప్పుడు జనసేన ప్రభుత్వం వస్తే మళ్ళీ సర్పంచులకు మేము అధికారాలు ఇస్తాం అనేది, దాని అర్థం ఏంటి? వేరు ఇది వేరు యూత్ సంగతి. అంటే జనసేన ప్రభుత్వం వస్తే అనే మాట ఎందుకు వస్తుంది? అదే అంటే ఆయన తెలుగుదేశంతో కలిసినా కూడా జనసేన ప్రభుత్వం అనే అంటారు, మద్దతు ఇస్తున్నాను అంతే కదా. అంటే తప్ప సింగిల్ గా జనసేన ప్రభుత్వం వస్తుంది అనే ప్రసక్తి అయితే వాళ్ళ నోట్లోనే కనిపించట్లేదు, వాళ్ళ దగ్గరే ఆ ధైర్యం చాలట్లేదు. అది ఆయనకి బలమా బలహీనత అనేటువంటిది 2024 తర్వాతనే తేలుతుంది.
2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వస్తే అది చేస్తాం, మనం అధికారంలోకి వస్తే ఇచ్చేస్తాం అన్నారు, అలాగే వచ్చారు. ఇప్పుడు ఈయన కూడా ఈ మధ్యన ఆ మాటలు వినిపిస్తున్నాయి, మొన్నటి వరకు వినబడలేదు కానీ మన ప్రభుత్వం వస్తే లేదంటే మనం అధికారంలోకి వస్తే చేస్తాం. మనం అనేది జనసేన లేదంటే అందులో టీడీపీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఆయన మాటల్లో ఇప్పటిదాకా అయితే ఎప్పుడైతే అభ్యర్థుల ప్రకటన ఏం చేయకుండా ఉన్నారో, ఇప్పుడు చంద్రబాబు తన దోహం తను చేసుకెళ్ళిపోతున్నాడు. జగన్ ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీకి ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థులు ఉన్నారు. ఇంకొకటి దాన్ని ఏమంటారు, రిజర్వ్ దళాలు కూడా ఉన్నాయి అక్కడ, అంతే కదా, ఇంకొకళ్ళ ఇద్దరు రెడీలోనే ఉన్నారు, రిజర్వ్ దళాలు అన్నారు వాళ్ళు ఉన్నారు. జనసేనకి అందరు రిజర్వ్ లోనే ఉన్నారు. మెయిన్ దళం ఏంటి, ఒకే ఒక్క అభ్యర్థి ఖరారు అయ్యాడు ఇప్పటికి, ఆయన పేరే నాదెళ్ల మనోహర్. ఆయన ఒక్కడనే ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన కూడా ఖరారు చేసుకోవాలి బేసిక్ గా. మరి ఎట్లా అదే అంటే మా వెనకాల చాలా పక్కా వ్యూహం ఉందంటారు. కిందసారి 2019లో కూడా అదేగా చెప్పింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలని మొత్తుకునేవాడిని నేను మొట్టమొదట, ఎందుకని థర్డ్ ఆల్టర్నేటివ్ లేకపోతే నాశనం అయిపోతుంది. మళ్ళీ నేను ఏదో ఒక వైపుకి వెళ్ళి కూర్చుంటానంటే ఇంకేంటి ప్రయోజనం? కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం. ఈ లక్ష్యం వెనక ప్రయోజనం ఏముంది అనేదే ఇప్పుడు, అంటే ఆ ప్రయోజనం జనసేన అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకుంటే ఓకే, జన సైనికులు కూడా అదే కోరుకుంటున్నారు. ఆ ప్రయోజనం కాకుండా ఇంకే ప్రయోజనం ఉంది? ఇంకా అదే కదా, ఇప్పుడు బేసిక్గా ఆయన లెక్క ఏంటంటే, ఒకటి ధైర్యంగా ఉపన్యాసం ఇవ్వడంలో ధైర్యం, పార్టీ పాలసీకి సంబంధించి అయితే భయం ఉంది ఆయనకి, డబ్బులు ఖర్చు పెట్టలేము, డబ్బులు విపరీతం ఖర్చు పెడతారు, వీళ్ళిద్దరు 20-50 కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి మనం అది తట్టుకోలేము, కాబట్టి తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ అయితే గనక మనకి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఖర్చు చూసుకుంటారు. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కావాలి, డబ్బులు ఖర్చు పెట్టారు అది దేనికి, ఎవరికోసం? అదే అనేది వాళ్ళకి ఎందుకని, ఆ వాళ్ళ ఖర్చులన్నా పెట్టుకునేవాళ్ళు అంతేగాని డబ్బులు పంచుదురుగా అని రండి అంటలేదు కదా. అంటే నిజంగా అలాగా ఒక 10 కోట్లు 10,000 కోట్లు పెట్టిన వాళ్ళు ఉంటే ఎవరిని చూసి రావాలి వాళ్ళు, టీడీపీని చూసి రావాలా లేదంటే జనసేనను చూసి రావాలా ఖర్చు పెట్టడానికి? ఇప్పుడు తెలుగుదేశాన్ని చూసినే రావాలి, తెలుగుదేశంతో జనసేన పొత్తు బేస్ చేసుకునే రావాలి అంతే కదా. ఇప్పుడు ఆయన్ని చూసి రావాలంటే ఇంతకుముందే వచ్చేవాళ్ళు, వాస్తవంగా అయితే 2018లో వచ్చేవాళ్ళు గ్యారంటీగా, ఆయన అంతటా ఆయనే ఆపుకున్నారు, వచ్చిన వాళ్ళని కూడా దెబ్బతీశారు ఆయనే, వాళ్ళ మొత్తం జీవితాన్ని తారుమారు చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలరాజు మంత్రిగా చేసినాడు, ఆయన అటు ఇటు కాకుండా చేశారు, ఆయన పేరేంటి ఆకుల సత్యనారాయణ, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నాడు, తీసుకెళ్లి పార్లమెంట్కి పెట్టి వాళ్ళ ఆవిడకి అసెంబ్లీ అంటే ఏమైంది, కిషోర్ బాబు. అదే అనేది మంచి పవర్ఫుల్ వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని అటు ఇటు కన్ఫ్యూజ్ చేసేసారు, ఏటు తేలకుండా చేసేసారు. చక్కగా గ్యారంటీగా ఒక 20-30 సీట్లు గ్యారంటీ గెలిచిండేవాడు 18 ఊపు అట్లా కంటిన్యూ చేస్తుంటే, చివర్లో ఎప్పుడైతే వచ్చి జగన్ గద్దె దించుతాను, తర్వాత కమ్యూనిస్టులు బీఎస్పీ అన్నారు, కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని వాళ్ళని కూడా అన్యాయం చేసినట్టే, సిపిఐకి బలం ఉన్న చోట్లేదు, సిపిఎంకి ఇచ్చి సిపిఎంకి బలం ఉన్న చోట్లేదు, సిపిఐకి ఇచ్చి రచ్చరచ్చ అయిపోయాయి, ఎవరిని కానీ చేసుకొచ్చేసా. దాని ఇంపాక్ట్ ఏంటి, అందుకనే నమ్మకం లేదు. ఇప్పుడు కమ్యూనిస్టులు మామూలుగా మీరు అన్నారు ఇందాక అందరూ పిలుస్తుంటే రావట్లేదంటే ఎందుకు వస్తారు, కమ్యూనిస్టులు మోసపోయారు ఆయన చేతులు, బీజేపీ కూడా మోసపోయింది. ఇప్పుడు ఏంటంటే గత్యంతరం లేదు కాబట్టి మెయింటైన్ చేస్తుంది అంతే, బీజేపీ మోసపోయింది, తెలుగుదేశం మోసపోయింది చివరిలో, ఇది 2018 తర్వాత, ఎందుకంటే వెనకాలే ఉన్నాళ్ళే అనుకున్నారు, అకస్మాత్తుగా బయటకు వచ్చి రివర్సలు చేసుకొచ్చారు. మళ్ళీ తర్వాత ఏం మాట్లాడారు, మాట్లాడాక మళ్ళీ అకస్మాత్తుగా తెలుగుదేశాన్ని మాట్లాడడం మానేసి వైసీపీని మాట్లాడడం బిగిన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఆయనది అందరికీ కనబడతా ఉన్న విషయం, అది జగన్ మీద కోపంతో ప్రేమిద్దాం, చంద్రబాబు మీద అభిమానంతో ప్రేమిద్దాం అనే రూట్లో చూస్తున్నారు, కానీ ఆయన్ని అభిమానిస్తున్నోళ్ళు ఆయన్ని ప్రత్యేక నాయకుడిగా చూడాలని, వీళ్ళిద్దరికి ప్రత్యామ్నాయకుడిగా చూడాలని, ప్రత్యామ్నాయం అనేటువంటి దాన్ని ఆయన ధైర్యం చేయట్లేదు. ఇవాళ ధైర్యం చేసిన ఉపయోగం లేదు. కానీ ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి రేపొద్దున్న 3వ విడత వారాహయాత్ర కూడా ఆదరణ ఖచ్చితంగా వస్తుంది, జనాలు అయితే వస్తారు. ఈయన మనసు ఏమన్నా మార్చుకుంటున్నారా, మారుతుందా? మీరు 2 విడతలు అయిన తర్వాత ఆయన ఏం మారారు అంటే కొంత మార్పు కనిపించింది ఏమో, 2 విడతలు అయిన తర్వాత లేదు, మొదటి విడత అప్పుడు కనిపించింది, అది 2వ విడతకు వచ్చేటప్పటికి అది వదిలేశారు. సాయంత్రం చూడండి, ఈ 2 విడతలు అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు,
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. ఇల్లు వచ్చిన తర్వాత ఆయన కొన్ని మాటలు మాట్లాడడం, వైసీపీ పోవాలి, ఎన్డీఏ రావాలి అనడం, ఇంతకుముందు ఆ నినాదం లేదు. కొన్ని ఈ మాటల్లో మార్పులు, మన ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పి సర్పంచుల మీటింగ్లో మాట్లాడడం, ఈ చిన్న చిన్న మార్పులు కనబడలేదు. గుసుగులో గుద్దులాట వ్యవహారం అండి అంతే. ఎన్డీఏ అంటే తెలుగుదేశం కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎన్డీఏనే కదా. అంటే ఇప్పుడు లేదు అక్కడ బేసిక్ అదే అనేది. రేపు ఎన్డీఏలో ఈయన అంటున్నా ఏంటి, ఇప్పుడు నిన్నటిదాకా నువ్వే చెప్తివి ఒంటరిగా పోటీ చేయను, ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందను, తెలుగుదేశం బీజేపీలతో కలిసి పోటీ చేస్తా. లేదు నేను డిసైడ్ అయిపోయా, మేము సింగిల్గానే పోటీ చేస్తాం లేకపోతే బీజేపీతో కలిసే పోటీ చేస్తాం అని కరాఖండిగా మాట్లాడితే ఇప్పటికీ కనీసం ఓ 30-40 మంది నాయకులు వచ్చి చేరతారు. తెలుగుదేశం టికెట్ రాను తెలుగుదేశంతో కలిసి వెళ్తానని అది తీయట్లేదు కదా. అదే అది చెప్పండి, అది తీయనంత వరకు కలుస్తానని చెప్పట్లేదు, కలవనని చెప్పట్లేదు, కానీ ఎన్డీఏతో ఉన్నానని చెప్పేసి అయిపోయింది కదా క్లారిటీ వచ్చింది. డిఏతో ఉన్నానని చెప్పారు, ఇంతకుముందు కూడా ఉన్నారు, బయటికి వెళ్ళిపోయారు. ఉండడానికి బయటికి పోవడానికి ఏం బాధ? అంటే మొదటి వరకు బీజేపీతో ఉంటారా, తగితంపులు చేసుకుంటారా అనే దానికి అయితే క్లారిటీ వచ్చింది కదా అంటున్నాను నేను. బీజేపీతో ఇప్పుడు బీజేపీతో ఉండకపోవడం అనేది ఏం లేదు, బీజేపీని కూడా పట్టుకెళ్లాలని కదా ఆయన. అవును, ఆయన బీజేపీ నుంచి బయటకు వస్తారంటే బీజేపీ రాకపోతే. ఇప్పుడు బీజేపీని కూడా మార్చారు ఆయన, బీజేపీ కూడా తెలుగుదేశంతోనే ఆలోచిస్తుంది అక్కడ. అదే క్లియర్గా ఇంకేముంది అక్కడ. అంటే బీజేపీ ఈ వెనకాల రావాలా, లేదంటే ఈయన బీజేపీలో ఉండి టీడీపీని కలుపుకోవాలా? జాతీయ స్థాయిలో బీజేపీకి కావాల్సిన కూటమిలో ఈయన కూడా పిలిచారు. అవును, ఇక్కడ వచ్చేటప్పటికి బీజేపీ తన వెనకాల రావాలని కోరుకుంటున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా క్లారిటీ, ఈయన క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది సీట్ల గురించిన క్లారిటీ మీదనే. ఈయనకి ఏంటంటే ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సామాజిక వర్గ అభిమానులనే బాగా ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఈ దఫా మనది 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 అని. ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళు ముఖ్యమంత్రిగా పొరపాటును కూడా ఇవ్వమని చెప్పేశారు షేరింగ్. అదే సందర్భంలో డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పదాలు కూడా వాళ్ళ నోట్లో నుంచేం రాలేదు. వాళ్ళు అలాంటి హామీలు ఏం ముందివ్వట్లేదు. సీట్లు కూడా ఈయనకి సగమిస్తానికి ఏం సిద్ధంగా లేరు, కనీసం 50 ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇవన్నీ తెలుగుదేశం నుంచి క్లియర్గా ఉన్నారు. ఇక ఈయనంతటి ఈయనే కాసిన సీట్లు 20-30 సర్దుకుని, అలాగే ముఖ్యమంత్రి పదవి ఇట్లాంటి అన్నీ ఏం లేదు. ఈయన కనీసం ఏం ఆశిస్తున్నారు, తెలుగు ముఖ్యమంత్రి ఎవరన్నది ఎలక్షన్లు అయిపోయాక తేల్చుకుంటాం అని చెప్పాలని ఆశిస్తున్నారు తెలుగుదేశం నుంచి. అందుకు కూడా సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి వాళ్ళు పక్కాగా ఉన్నారు క్లియర్గా, వస్తే నీకు 4 సీట్లు ఇస్తాం, లేకపోతే నీ ఇష్టం అనే కోణంలో ఉన్నారు తప్పించి కమ్యూనిస్టులు రెడీలో ఉన్నారు వాళ్ళకి అక్కడ. కాబట్టి అటు చూసుకుంటారు, కమ్యూనిస్టులు బీఎస్పీతో బొత్తు పెట్టుకుంటారు అవసరం అయితే, కాంగ్రెస్తో కూడా బొత్తు పెట్టుకుంటారు అవసరం అయితే. కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పటిదాకా అప్పర్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు పవన్ తనకి తానుగా తను ఒక నాయకత్వ గణాన్ని తయారు చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆయన ఎందుకు ఆ ముక్క అంటున్నారు డబ్బులు ఉన్నోళ్ళు అనేది. అక్కడ చంద్రబాబు అంటున్నారు, చెప్పు నీ దగ్గర ఖర్చు పెట్టేవాడు ఎవరో చెప్పు, ఒక 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు కావాలి కదా అంటున్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు కావాలి కదా, ఖర్చు పెట్టేవాడు ఎవరో బట్ర నీకు ఇస్తానంటాడే, 50 కాదు 100 ఇద్దాం పట్ర అంటాడు. అందుకని ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరన్నా అడుగుతున్నాడు వాళ్ళ కోసం ఇతులాడుతున్నారు. అంటే అది మొదటి నుంచి ఎందుకు లేదు నీకు, డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు రావాలంటే వచ్చి ఉండేవాడు ఖచ్చితంగా. ఆ వచ్చేదేదో ముందు నుంచి ఉండుంటాయి ఆయన, 2 ఏళ్ల నుంచినా లేదా ఈ 4 ఏళ్ల నుంచి సీరియస్గా అదే పని మీద ఉంటే ఈయన స్టఫ్ అండ్గా నిలబడితే గ్యారంటీ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈయన ఎన్డీఏ భాగస్వామి ప్లస్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఆశిస్తారు అక్కడ గెలవడానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు ఈ డబ్బు ముక్క ఎందుకు అన్నారు మీకు, రేపు ఈయన పార్టీలో వాళ్ళు డబ్బు ఉన్నోడు ఎవడు లేడు, ఉన్నోళ్ళు ఒక 4 5 అది కూడా 10 కోట్ల ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరు వస్తారు ఇప్పుడు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇందులో జాయిన్ అయ్యి అక్కడ టికెట్ రాదు, చంద్రబాబు ఇద్దరు ముగ్గురు మధ్యన గొడవల్లో మేనేజ్ చేయలేడు ఆయన కొన్ని కొన్ని, అలాంటి వాళ్ళు ఈ పార్టీలోకి పంపించి ఇప్పుడు మీకు ఆయన అంతే వైజాగ్ ఆయన పంచకర రమేష్ అందుకొచ్చిందే. తెలుగుదేశంకే పోయేవాడు, తెలుగుదేశం పార్టీలో సీట్ ఇవ్వలేడు చంద్రబాబు. కాబట్టి జనసేన తరపున నాకు అక్కడ టికెట్ అంటాడు. అట్లాంటి వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇక్కడికి, డబ్బు ఉన్నోళ్ళు అనేది వాళ్ళు. అందుకని మీరు త్యాగా మనం జగన్ గద్దె దించితే రాష్ట్రం బాగుపడుతుంది, నేనేం చెప్తే అది కరెక్ట్ అని నమ్మండి అన్న కోణమే. ఉత్తరాంధ్రలో రేపు జరగబోయే 3వ విడత వారాహయాత్రలో కొంతమంది అభ్యర్థులనైనా ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేది, అది జరుగుద్దా? సాహసం చేస్తే చేస్తే కనుక అతి పెద్ద మార్పు. అది ఎప్పుడు, తెలుగుదేశం
అనౌన్స్ చెయ్యని నియోజకవర్గాలు అనౌన్స్ చేసిన నియోజకవర్గాలు ఈయన అభ్యర్థిని అనౌన్స్ చేస్తే, అంటే ఇప్పుడు ఈయన పర్యటించే టూర్ షెడ్యూల్ చూస్తే అక్కడ ఇంకెవరిని ప్రకటించలేదు టీడీపీ అయితే, అప్పుడు ఎక్కడ ఈయన అనౌన్స్ చేస్తే తెలుగుదేశం పొత్తు అయినట్టే ఉంటుంది అప్పుడు, అంతే కదా. అంటే వాళ్ళు ఒక క్లారిటీతోనే ఉన్నట్టు ఉన్నట్టు లోపాయకారకంగా ఏదో కుదిరింది కుదిరిందని సెటిల్ చేసుకున్నట్టు. అది రేపు చూద్దాం మొత్తానికి ఈ క్లారిటీ అయినా ఇస్తారా రేపు మూడో విడత వారాహి యాత్రలో నిజంగా అభ్యర్థులు ప్రకటించేసేంత సాహసం, లేదంటే సింగిల్గా వెళ్ళేంత సాహసం ఏమన్నా చేస్తారా? మరి ఎందుకు నారాయణ మనోహర్ గారు కొంతమంది అభ్యర్థులు ప్రకటిస్తాను త్వరలో అనే ప్రకటన ఎందుకు చేశారనేది కూడా వేచి చూడాల్సిన అంశం.